పదేళ్లుగా పట్టణంలో జరిగిన అవినీతిని అణిచివేసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దూకుడును పెంచారు. గత మాజీ నేతపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లెక్కలేనన్ని ఫిర్యాదులు రాగా వాటిలో అత్యధికంగా ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జాలే ఉన్నాయి. కబ్జా అయిన భూముల్ని కాపాడేందుకు మున్సిపల్ రెవెన్యూ అధికారులని అప్రమత్తం చేసిన ఎన్ఎం ప్రతి సెంటు భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని పట్టణవాసులకు భరోసా ఇస్తున్నాడు మన ఎన్ఎం. పదేళ్లుగా అధికారం ఉంటే పట్టణానికి ప్రజలకు చేసిన సేవల్ని బట్టి మళ్లీ ఆదరిస్తారు, కానీ నియంతగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు కబ్జాలు వంటి పనులు చేస్తే ప్రజలు ఓటుతో నామరూపాలు లేకుండా చేస్తారు. ఇదే తరహా సంఘటన ఇప్పుడు పాలమూరులో చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వ భూముల్ని సైతం కబ్జాలు చేసి తన అనుకున్న వారికి అప్పనంగా కట్టబెట్టారని వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. క్రిస్టియన్పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 523లో అక్రమంగా వెలిసిన వాటిపై ఉక్కుపాదం మోపారు. వాటిని ఏకంగా కూల్చడమే కాకుండా కబ్జాదారులకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా వారంతా ఉలిక్కిపడ్డారు. అదే కాకుండా ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలను అధికారుల నుండి సేకరించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రతిరోజు కబ్జా అయిన స్థలాల్ని పరిశీలిస్తున్న ఎన్ఎం వాటిని తక్షణమే స్వాధీనంపరచుకోవలసిందిగా అధికారులను ఆదేశిస్తున్నారు. ఇక యనుగొండ సమీపంలోని సర్వే నెంబర్ 25లో అయితే దొరికిన కాడికి దోచుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీటిపైన ఎమ్మెల్యే ఎన్ఎం విచారణకు ఆదేశించడంతో పట్టణంలో ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వ స్థలాలు 2014 నుంచి ఇప్పటిదాకా పట్టణంలో ఓపెన్ ల్యాండ్స్ కానీ యుటిలిటీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ అలా ఉంటే రిట్రీవ్ చేసుకోమని వారిని కోరడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే కబ్జా చేసి ఎవరికి పడితే వాళ్ళకు అప్పనంగా దోచిపెట్టే ఒక బ్యాచ్ తయారైంది మహబూబ్ నగర్లో. వాళ్లను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీంట్లో భాగస్వాములై కమిషన్లు తీసుకున్నట్టుగా రుజువులు వారికి కూడా వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని నేను చెప్పడం జరిగింది. మొత్తం మీద మహబూబ్ నగర్కు పట్టిన మురికిని బురదను కడగాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మేము కూడా వారికి పూర్తి సహకారం ఇస్తూ ఉన్నాం. దొంగలు ఒక్క ఇంచు ప్రభుత్వ జాగా తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళు కటకటాలు లెక్క పెట్టాల్సిందే. ఇది మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మా సంకల్పం. కలెక్టర్ గారికి కూడా అదే పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఈ భూబకాసరులు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టమున్నట్టుగా మార్చుకొని లేఅవుట్లు వేసుకొని కోర్టు సంపాదించిన వ్యక్తులు ఖచ్చితంగా జైలు పాలు కావాల్సి వస్తుంది. ఎక్కడ అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా భూ కబ్జాలకు పాల్పడ్డా వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళైనా సరే లేకున్న వాళ్ళైనా సరే ఎంతటి పెద్దవాళ్ళైనా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు ఉంటాయి. కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాం. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదు, ఇదే మా ప్రభుత్వ సంకల్పం.